तांडूर पट्टण में कांग्रेस पार्टी पट्टण अध्यक्ष हबीन लाला आध्वर्यम में कांग्रेस पार्टी कार्यालय में मुख्य अतिथि का हाजर माजी मंत्री गड्डम प्रसाद आयन मात्लाडारु राबोये असेंबली एन्निकल्लो तेलंगाणा कांग्रेस अधिकारंलोकी रावडं खायमनि पेर्कोन्नारु रेवंत रेड्डी सीएम कावडं साध्यमन्नारु बीआरएस पार्टी चेसिन मोसालनु प्रजलकु तेलियजेस्तामन्नारु चेवेल्ला एस्सी एस्टी डिक्लरेशन तो पाटु आरु ग्यारंटी स्कीम्लनु अधिकारंलोकी वच्चिन वेंटनी अमलु चेस्तामन्नारु मरिन्नि संक्षेम पथकालनु मेनिफेस्टोलो पोंदुपरचनुन्नट्लु तेलियजेशारु ई कार्यक्रमंलो डीसीसी अध्यक्षुलु రామోహన్ రెడ్డి మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ భీమయ్య బస్వరాజ్ మల్లికార్జున్ డాక్టర్ సంపత్ కుమార్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు అన్న శ్రీరామన్న గారికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గండంలో రేవంత్ రెడ్డి గారు
निजमंटे बैठक केसीआर को आलरे गाला गजल कड़कों तिंतना राष्ट्र आये इंटक बैठक मल एमें मन की अवाले पंतल को दिलवाले गोली रेवंतर भयान की मरी మరి ముఖ్యంగా తాండూరు వాస్తవంగా నేను మీ అందరికి కోరేది ఒకటే ఎవరైతే పెద్ద ఎత్తున మేము ఇక్కడ టికెట్ ఇచ్చి పార్టీని గెలిపిస్తే మన తాండూరు ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ అభిమానం మోసం చేసిపోయిన వ్యక్తిని ఓడించాలంటే అంతకంటే బలమైన వ్యక్తి మనకు కావాలి కాబట్టి అది పిసిసి అధ్యక్షులు నిర్ణయం చేస్తారు కాబట్టి దాని గురించి మేము ఇయాల వీడికి రావడం జరిగింది మా పత్రికా మిత్రులకు తెలిసిపోయినప్పటికీ మళ్ళా క్వశ్చన్స్ వేసి అడిగిన మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి పేదల పేదల ప్రభుత్వం ఏర్పడబోతుంది ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సర్వీయ రాజశేఖర రెడ్డి గారి నీలమ్మ పాలన తీసుకొని వచ్చిందో ఆ పాలన కంటే మెరుగైన పాలనను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంగా ఈ రాష్ట్రంలో రాబోతాం దానికి అనుగుణంగానే ఈ ఆరు గ్యారంటీలతో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఉంటుంది ఇప్పటికే నాలుగు డిక్లరేషన్లు జరిగిపోయినాయి ఒకటి రైతు వరంగల్ డిక్లరేషన్ ఒకటేమో యువ హైదరాబాద్ డిక్లరేషన్ ఒకటి పెన్షన్ ఖమ్మం డిక్లరేషన్ ఒకటి మొన్న జరిగింది బ్రహ్మాండమైన చేవేళల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా బీసీ డిక్లరేషన్ కానీ మైనార్టీ డిక్లరేషన్ కానీ మహిళా డిక్లరేషన్ కానీ అవి ఒకవేళ ఆయటట్లా ఉంటేనేమో నోటిఫికేషన్ రాకుండా ముందు సభలు పెట్టుకుని డిక్లరేషన్ చేస్తాం లేదు అంటే మాత్రం మేనిఫెస్టోలో తప్పకుండా అన్నిటినీ పొందపరుస్తాం కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ ఆరు గ్యారంటీస్ ఏమో వస్తాయా ఇంకా ఏం రావా వేరే అనుకుంటున్నారు కాదు కాదు మేనిఫెస్టో అలాగున్నది ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏవైతున్నాయో కర్ణాటక దాన్ని ప్రామిస్ చేసి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్నాయి కాబట్టి ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏంటంటే ఇవి ప్రతి మనిషికి ప్రతి ఇంటికి చేరే గ్యారంటీ స్కీములు అని దీనికి గ్యారంటీ అని పెట్టి అధికారంలోకి వచ్చినాక ఈ గ్యారంటీ స్కీమ్ ఇస్తాము మేనిఫెస్టోలో మాత్రము తప్పకుండా ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో ఆ డిక్లరేషన్స్ అన్నింటినీ పొందపరుస్తాము 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతారా లేదా అనే ఒక ఆలోచన రైతులలో ఉన్నది దానికి దీనికి సంబంధం లేదు 100% 2 లక్షల రైతు రుణమాఫీ వచ్చిన 2 నెలల ముందే రైతు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మనోహర్ రెడ్డి గారి చేరిక కోసము వీడికి వికారాబాద్ తాండూరుకు రావడం జరిగింది మరి వారు చేరడానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ రామ్మోహన్ రెడ్డి గారిని మరి అదేవిధంగా తిరుపతి రెడ్డి గారిని మేమందరము మనోహర్ రెడ్డి అండగా ఉంటాము తప్పకుండా ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా ఎక్కడ ఇచ్చినా కూడా ఆయనకు మేము తోడుగా ఉండి అన్ని విధాల ముందు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు